పండక్కి తయారయ్యే కోళ్ళన్నీ కూడా మోస్ట్లీ ఈ టైంకే గాబులు ఎక్కుతాయి వచ్చేది వర్షాకాలం అంటే సజ్జు మొదలవుతుంది పండగ తయారీకి అంది రావాలంటే కోడి ఇన్ టైంలో సజ్జు పూర్తి చేసుకోవాలి మరి ఇన్ టైంలో అది సజ్జు పూర్తి చేసుకోవాలంటే దాన్ని గా బలం ఉండాలి బలం అంటే కొవ్వు బట్టి నుమ్మక తయారవడం కాదు బలానికి బలవడానికి చాలా తేడా ఉంది సమ్మర్ మొత్తం మనం ఎంత కష్టపడినా కానీ ఒక గుప్పడి మేత కూడా ఎక్కువ తిందో ఒకవేళ తిన్నా అది వంట పట్టదు ఇన్ కేస్ మనం బాడీ పెంచినా గానీ కష్టపడి అటు చేసి ఇటు చేసి వెంటనే ఎండవేడి వల్ల దానికి సైడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి దాని తగ్గట్టుగా గడ్డి కరవాల్సిందే మనం కానీ ఇప్పుడు సీజన్ మారుతుంది వాతావరణం పాటు ఫుడ్ కన్వర్షన్ రేషియో అనేది పెరిగే అవకాశం ఉంది సో ఈ టైంలో ఆ ఫుడ్ కన్వర్షన్ రేషియోతో పాటు బలాలు పెంచి ఒక చిన్న ఫార్ములా చెప్తాను ఈ ఫార్ములా వందల మంది రైతులకు ఉపయోగపడుతుంది సో ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు నమస్కారం యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం నేను మీ అభిషేక్ ఫార్ములా అన్నా నన్ను చెప్పి ఏదో పెద్ద థీరీ అనుకోవద్దు ఇది చాలా సింపుల్ విషయం కడుపులో ఆల్రెడీ ఇప్పుడు దాకా బయట నుండి ఉన్న వేడి వాతావరణం దీని కారణంగా ఏంటంటే ఎసిడిటీ లెవెల్స్ అనేవి కొంచెం సమతుల్యంగా ఉండు బయట వాతావరణానికి తగ్గట్టుగా బాడీ రియాక్ట్ అవుతుంది కాబట్టి యాసిడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది సో సడన్గా బాడీకి కూల్ అయిపోతుంది ఇప్పుడు వాతావరణం చల్లబడేసరికి దానికి తగ్గట్టుగా బాడీ అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా దానికి హెల్ప్ అవుతాయి అండ్ వీడియో చివరి వరకు చూడడం మర్చిపోకండి ఎందుకంటే వీడియో చివరిలో నేను మొన్న పెట్టిన పోస్ట్కి ఆన్సర్ అంటే కొన్ని ఛాలెంజెస్ ఇవ్వమని చెప్పి అడిగితే కొంతమంది కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు సో దానికి సంబంధించిన ఒకటి రెండు ఆన్సర్స్ అనేవి ఈ వీడియో చివరిలో ఇస్తా అవి గా ఉంటాయి మిస్ అవ్వకండి ముందుగా కావాల్సిన పదార్థాలు కేరా దోసకాయ సొరకాయ మీ దగ్గర ఎన్ని కోళ్ళు ఉన్నాయో దానికి తగ్గట్టుగా తీసుకొచ్చుకోండి పటికీ బెల్లం పొడి చేసుకుని పెట్టుకోండి అలాగే కళ్ళుప్పు దాంతోపాటు ఎలక్ట్రోల్ పౌడర్ అలాగే బార్లీ తీసుకొచ్చుకోండి వీటితో పాటు నాటా ఉపాలు మజ్జిగ పెట్టిన నాటా ఉపాలు మజ్జిగ ముందుగా కేర దోసకాయకి అలాగే సొరకాయకి చెక్కు తీసేసి దాన్ని మిక్సీలో ఆడించండి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత గుజ్జు రసంలాగా వచ్చిన తర్వాత దాన్ని పక్కకు తీసుకుని దాంట్లో కళ్ళుప్పు పటికి బెల్లం పొడి అలాగే ఎలక్ట్రోల్ పౌడర్ కూడా వేసేయండి దీనిలోనే ఆ పులిసిన నాటా ఉపాయలు మజ్జిగ అలాగే కలబందం తీసుకోండి ఫస్ట్ కలబందం ఓపెన్ చేసిన తర్వాత తొక్కలు తీసేసిన తర్వాత చిన్న చిన్నగా టూటీ ఫ్రూటీ ముక్కల్లా చేయండి ఆ గుజ్జుని మిశ్రమంలో కలిపేయండి కలిపేసిన తర్వాత బార్లీని ఉడగపెట్టండి ఉడగపెట్టిన బార్లీని ఆ నీళ్లతో కలిపి దీనిలోకి యాడ్ చేయాలి మొత్తం అంతా కలిపిన తర్వాత అది చల్లారిన తర్వాత ఒక మిశ్రమం తయారవుతుంది అది ఒక అంబల్లా ఉంటుంది అంటే రాగి జావ ఉంటుంది చూసారా ఆ థిక్ కన్సిస్టెన్సీలో అంబల్లా తయారవుతుంది దాన్ని ఎక్కువ కోళ్ళు ఉన్నాయి అనుకుంటే కనుక ఇంకొంచెం బార్లీ నీళ్ళని ఇంకొంచెం నీళ్లను కలుపుకోవడం లేదంటే ఈ నాటా ఉప్పల మజ్జిగని ఇంకొంచెం ఎక్కువ పోసుకోవడం దీనిలాగా కొంచెం కన్సిస్టెన్సీ తగ్గించి కోళ్ళకి ఎక్కువగా లాగా పెట్టచ్చు లేదా అదే కన్సిస్టెన్సీలో సర్వ్ చేసినా కానీ మంచిది దీన్ని ఉదయం సమయంలో పదకొండు ఆ టైంకి పెట్టుకుంటే చాలా మంచిది ఇది బెస్ట్ టైం ఆ టైంకి సర్వ్ చేయడానికి అక్కడ నుంచి మీకు సాయంత్రం వరకు తాగుతూనే ఉంటాయి దీన్ని రెగ్యులర్గా కోళ్ళకి పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఒకటి డైజెషన్ బాగా అవుతుంది తిన్నదల్లా అరిగిపోతుంది రెండోది వచ్చి ఆకలి బాగా వస్తుంది ఎప్పుడు కూడా చాలా మంది చెప్పే విషయం ఏంటంటే మేము మేతలు పెడతాం కానీ ఎంత పెట్టినా కానీ కొంచెమే తింటున్నాయి అవి ఎవర్టానిక్ లేసినా అరిస్టుజన్లు పోసినా గానీ ఉపయోగం ఉండట డైజెషన్ కూడా సరిగ్గా అవ్వట్లేదు అంటారు అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ ఒక చెక్మెట్ అని చెప్పొచ్చు వాళ్ళ సమస్య దీని తర్వాత కోళ్ళలో ఎఫ్సిఆర్ పెరుగుతుంది అంటే ఫుడ్ కన్వర్షన్ రేషియో తిన్న ప్రతి గింజకి మీకు గ్రోత్ కనబడుతుంది అండ్ ఇంకో విషయం ఇది పెట్టిన రోజున సాయంత్రం పూట కొద్దిగా పారినట్టుగా అనిపిస్తుంది మీకు కొంచెం వాటరీ వాటరీగా వస్తుంది లిటర్ అనేది సో దాన్ని చూసి ప్యానిక్ అవ్వద్దు ఏదో కంగారు పడిపోయి రెట్ట మార్పు వచ్చిందని చెప్పి కంప్లైంట్ అనుకోవద్దు సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ ఈ రోజు చేసిన వీడియో మీకు ఎలా అనిపించింది హెల్ప్ఫుల్ కాదా అనేది కమెంట్ చేయండి అండ్ హలో గైస్ ఇది మన పాత వీడియో దీనికి ట్వల్ వరకు వ్యూస్ వచ్చినాయి ఈ వీడియో చూసినట్టు ఎంతమంది గుర్తుంది ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో ఉన్నాయి పాతవి అవన్నీ కూడా రీ అప్లోడ్ అవుతాయి ఇంత మంచి కంటెంట్కి ఆదరణ దొరకపోతే అది చాలా పెద్ద అన్యాయం కదా సో మీ అందరినీ ఒక చిన్న హెల్ప్ అడుగుతున్నాను మళ్ళా మన ఛానల్ అనేది బ్యాక్ టు టాప్ రావాలంటే మీ అందరూ కూడా కొంచెం షేర్ చేసి సపోర్ట్ చూపించాలి సో వీటన్నిటినీ ఇలాంటి వీడియోస్ ఎంతోమంది కోళ్ళను పెంచే వాళ్ళు ఉన్నారు ఇది ఓన్లీ మన వాళ్ళకే కాదు అందరికీ ఉపయోగపడుతుంది సో మీకు తెలిసిన ప్రతి కాంటాక్ట్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ